ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ನಾರಾಯಣಾಯ ವಿದ್ಮಹೇ ವಾಸುದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ವಿಷ್ಣು ಪ್ರಚೋದಯಾತ್. ಆರೋಗ್ಯಂ ಆಧ್ಯಾತ್ಮಿಕಂ ಚಾನಲ್ ಪ್ರೇಕ್ಷಕులకు ನಮಸ್ಸು ಮಾಂಜಲಿ. ಈರೋಜು ವಾಮನ ಜಯಂತಿ, ಭಾದ್ರಪದ ಶುಕ್ಲ ದ್ವಾದಶಿ ಶ್ರವಣ ನಕ್ಷತ್ರంలో ಜನ್ಮించినటువంటి ವಾಮನುಡು శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములలో ఐదవ అవతారము, మహిమాన్వితమైనటువంటి అవతారము. వామనావతారమునకు సంబంధించినటువంటి అవితి పవిత్రమైన పుణ్యక్షేత్రాలు దక్షిణ భారతదేశంలో కంచిలో, అలాగే రాజస్థాన్లో, మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఈరోజు వామన అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయములకు వెళ్ళి అత్యంత భక్తితో అక్కడున్న ప్రజలు స్వామిని పూజించుకొని ఆయన కృపకు పాత్రులవుతారు. ఇలాంటి పర్వదినం సందర్భంగా భాగవతంలో తెలుగువారి నోముల పంట అయినటువంటి పోతనామాత్యుల వారు రాసినటువంటి ఒక మంచి పద్యాన్ని మనం ఇప్పుడు సోదాహరణ పూర్వకంగా తెలుసుకుందాం. తెలుగు సాహిత్యంలో పోతనామాత్యుల వారు పద్యాలు మనందరినీ రసానందమున కందలింపజేస్తాయి, చాలా గొప్పగా ఉంటాయి అన్నమాట. అలాంటి పద్యాల్లో ఈ పద్యం ఒకటి. తెలుగునాట ప్రతి నోట వినపడే పద్యమే ఇది. ఇది అనేక రకాలైనటువంటి పదములతో అల్లినటువంటి మాలిక లాంటిది. ఈ పద్యం ఆరోహణ క్రమంలో వామనుడు త్రివిక్రమ రూపంలో ఎలా పైకి ఎదిగాడు అనేటటువంటి ఒక సాపేక్ష రూపాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి క్రమాద్భుతమైనటువంటి పద్యం. వామనావతారంలో శ్రీ మహావిష్ణువు ఒటువు రూపంలో ఉంటాడు, అంటే ఒక బాలకుడు రూపంలో ఉంటాడు. ఆయన ఉపనయనము అయిన వెంటనే నర్మదా నదీ తీరమున అశ్వమేధయాగము చేయుచున్నటువంటి రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తాడు దానం అడగడానికి. ఆ వెళ్ళేటప్పుడు ఆయన చాలా బ్రహ్మతేజంతో ఉన్నట్ట. ఎందుకు ఆయనకి అంత బ్రహ్మతేజం వచ్చింది అంటే, ఆయన ఉపనయన సుముహూర్త సమయంలో ఆయనకు బ్రహ్మదేవుడు కమండలాన్ని అందించాడు, అలాగే సూర్యభగవానుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు, బృహస్పతి యజ్ఞసూత్రాన్ని అందించాడు, భూదేవి కృష్ణాజనమిచ్చింది, అలాగే తన తల్లి కౌపీనం అందించింది, సరస్వతీమాత అక్షరమాలనిచ్చింది, అలాగే కుబేరుడు అక్షయ పాత్ర ఇచ్చాడు, పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఆయనకు ధర్మభిక్ష పెట్టింది. కాబట్టి ఇన్ని విశేషణలతో కూడినటువంటి వామనావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బ్రహ్మతేజంతో వెలుగొందుతూ ఆ దానాన్ని అడగడానికి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ బ్రహ్మతేజస్సును గుర్తించినటువంటి రాక్షస గురువైన శుక్రాచార్యుడు, వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు, మనల్ని అంతం చేయడానికి వచ్చాడు అని బలిచక్రవర్తికి చెప్పినా కూడా అంతకన్నా శ్రీ మహావిష్ణువుకు దానం వేయటం కన్నా గొప్ప విషయం ఏముంటుందని చెప్పి ఆయన అడిగినటువంటి మూడడుగుల నేలను దానం చేస్తాడు. అయితే ఆ మూడడుగుల్లో ఒక అడుగు భూమి మీద ఉంచుతాడు, మరొక అడుగు స్వర్గలోకంలో ఉంచుతాడు, మూడవ పాదాన్ని బలిచక్రవర్తి యొక్క శిరస్సు మీద ఉంచి ఆయనకు మోక్షాన్ని ఇస్తాడు, సుతల లోకానికి తర్వాత రాజును చేస్తాడండి. మరి ఇక్కడ ఆయన త్రివిక్రమాకారంలో ఆరోహణ క్రమంలో ఎలా ఒక సాపేక్ష రూపంతో ఎదిగాడనేది చాలా చక్కగా వర్ణించాడు ఈ పద్యాన్ని. ఆ పద్యాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇంతింతై ఒటుడింతయై మరియు దానింతై నభోవీధిపై అంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునికంతై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండకు బ్రహ్మాండ అంత సంవర్ధి అయి అన్నాడు. ఇంతవాడు అంతవాడైనట్ట, ఇంకంత అయినట్ట, ఇంక రెట్టింపైనట్ట, ఆకాశ వీధి వరకు వెళ్ళాట, అక్కడి నుంచి మేఘమండలం దాటేట, అక్కడి నుంచి కాంతి మండలం దాటేట, ధ్రువ మండలం వెళ్ళాట అంటే నక్షత్ర మండలం, అలాగే మహర్వాటి
అంటే మహాలోకం వెళ్ళాడు. పైన ఏడు లోకాలు ఉన్నాయి కదా, భూలోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, తర్వాత జనోలోక, తపోలోక, సత్యలోకం. సత్యలోకం వరకు వెళ్ళాట. సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అన్నాడు కదా, సత్యలోకంలో ఉండేది బ్రహ్మదేవుడు. కాబట్టి బ్రహ్మాండాంత సంవర్ధి అయి ఈ బ్రహ్మాండాన్ని అంతటిని కప్పివేసి అందరినీ ఆశ్చర్యచకితులు చేశాట. అలా తన రూపాన్ని త్రివిక్రమాకారంలో పెంచుకున్నట్ట. ఇది పరమాద్భుతమైనటువంటి పద్యం అన్నమాట. తెలుగునాట ప్రతినోట తెలిసిన పద్యమే ఇది. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి పర్వదినం రోజున వామనావతార ఘట్టంలోని ఈ పద్యాన్ని మనము స్మరించుకోవటం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నాను. అందుకనే వివాహ ప్రక్రియలో మహాసంకల్పం చెప్పేటప్పుడు కూడా అధా అనంత వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యాభ్రీయమాణస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమమాణానామనేక సూర్యోందు కోటి బ్రహ్మాండానేకతమే అంటారు. ఎంత గొప్ప అవతారం అన్నమాట. కాబట్టి ఈ వామన జయంతి సందర్భంగా అందరూ కూడా విష్ణాలయములకు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని, వామనావతార రూపంలో ఉన్న మహావిష్ణువుని పూజించుకొని ఆయన కృపకు పాత్రులవ్వాలని కోరుకుంటూ మరి యొక్క పోతన గారి మంచి పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.